Hello friends, ఈరోజు మనం పూర్ణాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. పూర్ణాలు ఉండాలి అంటే ముందుగా మనం పచ్చనగ పప్పుని ఉడకబెట్టుకొని ఇలా ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటున్నాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు మేము తెలియజేస్తాం ఎంతెంత కలుపుకోవాలో. సో ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీరు ఈ పూర్ణాలు ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది. సో ముందుగా పచ్చనగ పప్పుని నానేసుకుని ఆ తర్వాత ఉడకబెట్టుకున్నాము. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. సో ఇందులో మనం బెల్లం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు అరకిలో పచ్చెనగపప్పు ఉడకబెట్టుకున్నాము, అరకిలో బెల్లం. సో అరకిలో పచ్చెనగపప్పుకి అరకిలో బెల్లం యాడ్ చేసుకుని యాలక్కాయలు కొట్టుకోవాలి. ఇలా పప్పు గుత్తితో మెత్తగా దంచుకోవాలి. మంచి ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ డిష్, పండగలకి ఫంక్షన్స్కి ఇలాంటి పూర్ణాలు వేస్తూ ఉంటారు. పచ్చెనగపప్పు బెల్లం కొంచెం చిక్కబడే వరకు పొయ్యి మీద పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా పాకం వస్తుంది కాబట్టి పూర్ణం కూడా త్వరగా పాడాలి. పప్పు చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. వేడివేడి మీద ఉన్నప్పుడు పల్స్గా ఉంటుంది, చల్లారేసరికి ఇలా గట్టిగా అయిపోతుంది. అయిన తర్వాత ఇలా బాల్స్లా చేసుకుని ఈ బాల్స్ అన్నింటిని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం పూర్ణాలు యాడ్ చేస్తాం అన్నమాట. పూర్ణానికి పిండిని ఎలా తయారు చేసుకోవాలంటే దీన్ని ఒక గ్లాస్ మినపగుళ్ళు అయితే గ్లాసున్నర బియ్యం నానబెట్టాలి. ఒక 3 గంటల సేపు నానబెట్టిన తర్వాత పప్పుని ఏ విధంగా మనం క్లీన్ చేసేసుకున్నాము, గ్రైండర్లో వేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేస్తాము. దీనిలో కొంచెం ఉప్పును కూడా వేయాలి. ఇది ఒక 4-5 గంటల సేపు నానట్టయితే పిండి పొంగిద్ది, పులిసింది. పులిసి ఈ విధంగా పిండి పొంగింది. అప్పుడు దీ పూర్ణం వేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ని ఈ విధంగా పిండిలో వేసుకుని పిండి దానిపైన ఇలా వేయాలి. ఇలా వేసి ఇలా పట్టుకుని పూర్ణాలు కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. పూర్ణాలు ఇలా లోతు గిన్నెలో వేసుకోవాలి. ఎక్కువగా కూడా ఒకేసారి వేయకూడదు, ఒకదానికొకటి అంటుకుపోతే చిట్లు పోయి మధ్యలో పప్పు బయటకు వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీగా వేసుకోవాలి. ప్లస్ వెంటనే కలపకూడదు, కొంచెం కలర్ చేంజ్ అయినాక కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలపాలి. సో చూసారు కదా, టేస్టీ టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. జనరల్గా పండగలకి మనం ఇలా పూర్ణాలు తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.